అకాల వర్షం గాలి దుమారానికి ఖమ్మం జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు తల్లాడ వైరా కొనిజర్ల రఘునాథపాలెం ఖమ్మం అర్బన్ కుసుమంచి సహా పలు మండలాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి కోతకు వచ్చిన మామిడి ఈదురుగాలుల ప్రభావంతో నేలరాలింది అకాల వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది పెట్టుబడులతో పాటు పూర్తిగా కౌలు చెల్లించడంతో దిగుబడి రాక లక్షల్లో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి కాయ య రేపు మా పొక్ కోద్దామనే కూలీల కోసం తిరుగుతున్న క్షణంలో గాలి దుమ్ము వాన చినుకులు పడి మొత్తం కాయ అంతా రాలిపోయింది దగ్గర దగ్గరగా ఒక ఐదు లక్షల రూపాయలు నష్టం జరిగింది పెట్టుబడి సుమారు ఇప్పటికీ నాలుగు లక్షల చిల్లరైంది దానికి గవర్నమెంట్ ఏమైనా సహకారం చేస్తే చేయవలసిందిగా కోరుతున్నాం మొత్తం యాభై ఎకరాలు తీసుకున్నాం యాభై ఎకరాలు వచ్చేసి నిన్న గాలిదుమ్మికి మొత్తం దగ్గర దగ్గర ముప్పై టన్నుల దాకా రాలిపోయింది చెట్లు కొమ్మలు మొత్తం విరిగిపోయినాయి చెట్లు మొదలతో సహా ఒక నాలుగైదు చెట్లు మొత్తం మొదలు సహా లేచిపోయినాయి ఇవి కనీసం హార్టికల్చర్ రోజు చూడటానికి కూడా రాలేదు రోడ్డు నిండా మొత్తం చెట్లు విరిగి ఈ పంట చాలా నష్టపోయింది ఇప్పుడు అసలు మామిడి కాయ దిగుబడే తక్కువ ఉంది ప్లస్ పెట్టుబడులు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి ఈ సంవత్సరం రేటు కూడా చాలా తక్కువ ఉంది ఇంతముందు యాభై వేలు అరవై వేలు ఉండేది ఇప్పుడు ఇరవై పురుగులు గనుక వస్తాయి అని చెప్పి ఇరవై వేలు దాకా ఇప్పుడు ఉంటుంది రేటు పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఉంటుంది దాని తోడు ఈ గాలు మొకటి దీనివల్ల చాలా నష్టపోయిన మాకు దగ్గర దగ్గరగా నలభై టన్నులు అంటే టన్ను ఇరవై వేలు వేసుకున్నా కానీ ఎనిమిది దాకా తగ్గ పోతాయండి ఆ మేము ఓన్లీ కౌలు రైతు వాళ్ళకి అందరికీ డబ్బులు కూడా ఇచ్చేసాం వాళ్ళు ఎవరు డబ్బులు కూడా తగ్గారు అందరికీ డబ్బులు కట్టేశాం